900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై నిరసనగా మరిపాడు నుండి మాదిగల సంగ్రామ పాదయాత్రను ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ ప్రారంభించారు. తొలుత ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ పాదయాత్ర దుత్తులూరు, వింజమూరు, కలిగిరి మీదుగా నెల్లూరుకు చేరుకోనుంది. ఎస్సీ వర్గీకరణ పట్ల బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదని నాయకులు ఆరోపించారు. అనంతరం ఏప్రిల్ 3-4 తేదీలో రహదారుల ముట్టడి రాజధాని దిగ్బంధం కార్యక్రమం చేపడుతున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ కోసం మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసుల మాదిగ, మురళి, శ్రీను, మహేష్, రమణయ్య, హజరత్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నేడు మర్రిపాడు మండలం కేంద్రంగా మాదిగల సంగ్రామ యాత్ర 2 ఇక్కడి నుంచి ప్రారంభించాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే 100 వర్గీకరణ చేస్తానని చెప్పి నేడు 9 అవుతున్న వర్గీకరణని ఇప్పటి వరకు కూడా పరిష్కారం చేయకుండా మాదిగలు నిరంతరం నమ్మించి మోసం చేస్తా ఉంది. అందులో భాగంగానే మాని శ్రీ మందాకృష్ణ మాదిగల ఆదేశాల మేరకు నేడు ఈ మరిపాడు కేంద్రంగా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా ఏదైతే మాదిగల్ని మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతి మాదిగపల్లిలో గడప గడపకు వివరిస్తూ మాదిగల్ని చైతన్యపరుచుకుంటూ ఏదైతే ఏప్రిల్ 3 ఏప్రిల్ 4 జరగబోయే రహదారులు ముట్టని కావచ్చు, అదే విధంగా రాజధాని దిగ్బంధాన్ని కావచ్చు విజయవంతం చేసేదానికి ఈ పాదయాత్ర చేపడతా ఉన్నామని ఎప్పటికైనా బీజేపీ నేతలారా ఎస్సీ వర్గీకరణ పట్ల మీ వైఖరి ఏందో తెలియజేయండి. ప్రస్తుతం జరుగుతా ఉన్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ విషయం పట్ల ఈ రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే రాబోయే రోజుల్లో ఏదైతే మందాకృష్ణ మాదిగారు ఇచ్చిన కార్యాచరణ ఇంకా బలమైన రూపంలో తీసుకెళ్లేదానికి మాదిగలు మొత్తాన్ని సిద్ధం చేస్తా ఉన్నా చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9 నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.